పోలీసుల తనిఖీల్లో 23 మంది చిన్నారులకు విముక్తి కలిగింది. ఎక్కడో బీహార్ నుంచి వచ్చిన చిన్నారుల బాల్యం వెట్టి చాకిరీలో మగ్గిపోయింది. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి షరీఫ్ అందిస్తారు. పోలీసులు ఎన్ని రైడ్లు చేసినా బాల కార్మికులు మాత్రం ఎక్కువ శాతంలో పట్టుబడుతూనే ఉన్నారు. ఏదైతే హైదరాబాద్ లోని పాత బస్తీ కేంద్రంగా ఇప్పటి వరకు కూడా చాలా మంది బాల కార్మికులను ఇటు సౌత్ జోన్ పోలీసులు విముక్తిని కల్పించారు. తాజాగా ఈరోజు ఉదయం కూడా పెద్ద సంఖ్యలో అంటే 4:30 ప్రాంతంలో సౌత్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పెద్ద మొత్తంలో చైల్డ్ లేబర్స్ని కూడా పట్టుకున్న పరిస్థితి. అయితే గతంలో కూడా దాదాపు 300 మందికి పైగా చిన్నారులకు పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి కౌన్సిలింగ్ ఇప్పించి వారి వారి తమ అడ్రస్లను తెలుసుకొని ఇక్కడ నుంచి వాళ్ళ సొంతూర్లకు పంపించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చైల్డ్ లేబర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళని మాట్లాడిచేద్దాం. బోలో ఆప్ కాన్ సే హై, క్యా నామ్ హై ఆప్కా? జాకీ వాలా. కాన్ సే ఆప్ హై, కిధర్ సే ఆప్? బార్ సే. బార్ సే కౌన్ లాయ ఆప్కో? ఇధర్ కౌన్ లాయ ఆప్కో? మామూ మామూ లేగా. ఆప్ కిధర్ కే? బిహార్ బిహార్ కా. కైసా ఆయ బిహార్ సే? బిహార్ సే ఆప్ పర్నే ఆయే? పర్నే హా. కితే దిన్ సే ఆయే ఇధర్? దో మహీనే సే. క్యా కర్తే ఆప్? గోటే కా చుడియా. కౌన్ లాయ ఆప్కో ఇధర్? ఏ అపనే చాయ సెట్ లాయ. సెట్ లాయ సెట్ ఆప్కా సెట్ కా నామ్? తన్వీర్ హై. తన్వీర్ ఆలా. किधर के आप? यूपी बिहार. महीने में कितने मिलता आपको? क्या छुट्टी का काम करते हैं ना जो? 3000 महीना देते. हफ्ते में 60-80 रुपए खर्चे देते. ఖానే పీనే సబ్ కుజ్ అచ్చా. వీళ్ళందరినీ కూడా బలి పశువులను చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు నిఘాను పెంచి ఇప్పటికే గతంలో కూడా 300 పైకి చిన్నారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు కూడా తాజాగా 70 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. అయితే వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాలను వీళ్ళ ఇటు పట్టబడ్డ పిల్లల దగ్గర నుంచి సేకరించిన తర్వాత ఈ యొక్క డేటాబేస్ని అంతా తీసుకొని వీళ్ళని పునరావాస కేంద్రాలకు అక్కడి నుంచి తమ స్వగృహాలకు కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సురేంద్రతో షరీఫ్, ఎక్స్ప్రెస్ టీవీ.